ఏదింటివాడు మెచ్చింది గొప్పింటివాడు నచ్చింది తెల్ల సంకెళ్ళను తెంచింది స్వాతంత్ర్యాన్ని తెచ్చింది మన గాంధీ నెహ్రూల మన ఇందిరమ్మ నడిచింది రాజీవ్ శ్వాస విడిచింది సర్వ త్యాగములకు మారు పేరు మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది ప్రాజెక్టులన్నీ కట్టింది పల్లె రూపురేఖ మార్చింది తన్నలకు ఉచిత విద్యుత్తును ఇచ్చింది పావలాకు రుణమిచ్చెను ప్రతి మహిళ గుండెలో నిలిచెను పేద వృద్ధులకు పెన్షన్ ఇచ్చి వాళ్ల చిరునవ్వై వెలిగింది ప్రమాదంలో రక్షించి ఆరోగ్యశ్రీని ఇచ్చింది జనులందరి శ్రేయస్సుకు అభయ హస్తాన్ని అందించెను పల్లె పల్లెలోన వెలుగు నింపే ఎంతో మంది నిరాశ నిస్పృహులతో వారు ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జోడో యాత్ర దానికి సంబంధించి మిత్రెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారు వారి మిత్ర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరిక చాలా చెవులు మైక్ వస్తలే చూడు నేడు ఒక శుభదినంగా భావిస్తూ పట్టణంలో నాకు మీ యోజనల సహకారం అత్యంత అవసరం ఉంది. మీరంతా విదేశ్ క్రెడిట్స్ గారు కానీ నెహ్రూ కానీ చాలా మంది నాయకులు పాటుపడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టారు. వారిని గెంతు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా గాంధీ ఆశయాలకు అని సంబోధిస్తూ వాళ్ళ కార్యక్రమాలు చేపడుతున్నందుకు మన భారతదేశం నిజంగా గర్వపడాలి. మన గాంధీ తాతను గాంధీ మహాత్మా గాంధీ గారిని విదేశాల్లో కూడా గెంతు చేస్తున్నందుకు నిజంగా భారతదేశం అంటే చాలా గ్రేట్ అని మనం ఫీల్ కావాలి. ఇప్పుడు ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మతతత్వాన్ని పోషిస్తూ గాంధీ ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్షంలో ఏ పార్టీ అయినా ఒక్కొక్క రాష్ట్రానికి పరిమితి ఉన్నది. ఒక కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని దెబ్బతీయాలన్న ఉద్దేశంగా గాంధీ కుటుంబానికి ఒక ముస్లిం సార్ ఒక ముద్ర వేసి వాళ్ళ భర్త ముస్లిం వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని మైనర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధికి పోకుండా మన ఒక కుట్రపూరితమైన చేస్తున్నారు. ఇది నిజంగా యువత గమనించాలి. మీకు తెలియదు స్వాతంత్రం వచ్చినాడు రోడ్లు లేవు, తాగటానికి నీళ్ళు లేవు, మన దగ్గర ఒక గుండు సూది కూడా తయారు చేసుకునేంత స్థాయి లేకుండే. మరి గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి ఈరోజు భారతదేశం ఈ స్థాయికి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. నిజంగా ఇది యువత గమనించాలి. ఈరోజు కల్లిబొల్లు మాటలు చెప్పే మతతత్వ పాటల మాటలు నమ్మకండి. ఈ భారతదేశాన్ని ఏ పార్టీ కాపాడింది ఏంది అని ఆలోచించి మనం రేపు తీసుకునే చర్యల మీద. ఎందుకంటే ఇప్పుడు గతంలో స్వాతంత్రం కూడా కొట్లాడితే ఇవాళ హిందూ ముస్లిం బాయి బాయి మన అంతా కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ మన భారతదేశం విడిపోవద్దనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఒక
భారత్ జోడో యాత్ర చేపట్టిండు. దానికి అందరం కూడా మన భద్రత ప్రకటిస్తూ అన్ని ప్రాంతాలలో కూడా ఆయనకు స్వాగతం చెప్పి ఆయనను ఇంకా మనం బలవంతం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈ భారతదేశంలో కాంగ్రెస్ మరి తెలంగాణలో కూడా మన పార్టీ జెండా ఎగరేయడానికి కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తెలంగాణ రావడానికి ముఖ్యంగా యువత కారణమైనరు. యువత ఎంతో పోరాటం చేస్తేనే మన తెలంగాణ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, మన నిధులు మన ఉద్యోగాలు అనుకున్నాము. అలాంటిది అసలు ఒక్కరికి కూడా ఉద్యోగాలు లేకుండా పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రమైన మన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. అలాంటిది ఇప్పుడు యువత మళ్ళీ నడుం కట్టి మళ్ళీ తెలంగాణను మన తెలంగాణను సామాజిక తెలంగాణగా మార్చే దిశగా ఈ రోజు ఇప్పటికీ కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జాయిన్ అవుతున్నారు అంటే వీరందరూ కలిసి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి, ఇంటింటికి ఉద్యోగాలు వస్తాయని చెప్పిండ్రు, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. అలాంటిది ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా నోచుకోని పరిస్థితిలో ఈ రోజు ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఏమన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చేయకుండదు, ఒక్కరు కూడా ధర్నా చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ముందుండి మళ్ళీ వీళ్ళు చేసిన అన్యాయాలు అంటే నిరుద్యోగమే కానివ్వండి, కాళేశ్వరం అనేది తీసుకొచ్చింది, దానికి లక్షల వేల కోట్లు పెట్టింది కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి అన్ని యువతకు చాలా మందికి తెలుసు. కానీ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసినట్టయితేనే ప్రజలందరికీ, మన తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది. కాబట్టి యువత ముందుండి ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరియు ఈ రోజు జాయిన్ అవుతున్న పెద్దిరెడ్డి శ్రీనాథ్ రెడ్డికి మరియు వారి మిత్రబృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు మేము కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి కారణం ముఖ్యంగా మూడు అంశాలు. ఒకటి జీవన్ రెడ్డి గారు, వారి నిజాయితీ ఏంటో అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో ఒకళ్ళుగా ఉన్నా అదే సొంత ఇంట్లో చిన్న ఇంట్లో సింపుల్గా ఈ రోజుల్లో ఎవరు ఉంటారండి అట్లా. మిగతా రెండు అంశాలు ఏంటంటే కాంగ్రెస్ ఐడియాలజీ, ఇంకొకటి కాంగ్రెస్ చేసిన అభివృద్ధి. మొదలుగా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏంటంటే, ముందుగా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనకు ఫార్మింగ్లో ఏం లేదు, బ్రిటిష్ వాళ్ళంతా మోడర్న్ ఇండస్ట్రీస్ని డిస్ట్రాయ్ చేసి వెళ్ళారు, ఎకనామీ స్టెబిలిటీ లేదు. ఆ టైంలో మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కమ్యూనలిజం, రీజనలిజం, స్కర్సిటీ ఆఫ్ ఫుడ్ ఇట్లా చాలా ఉన్నాయి. మనకు ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినామంటే అది కాంగ్రెస్ చేసిన డెవలప్మెంటే. కానీ దాని ఫ్రూట్స్ ఈ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే అప్పట్లో ఇంటర్నెట్ లేదు, ఇప్పుడు ఇంటర్నెట్ ఇవన్నీ ఉన్నాయి, చాలా స్ప్రెడ్ చేస్తారు ఫేక్ న్యూస్. అట్లా మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వీళ్ళందరూ ఎంతోమందిని చైతన్యవంతం చేసి ఇండిపెండెన్స్ సాధించడానికి చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళ మీదనే ఇది ఫేమ్ని మొత్తం వాళ్ళ హిస్టరీని చేంజ్ చేస్తారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ ఐడియాలజీ ముఖ్యంగా ఏంటంటే పేద ప్రజల పట్లనే ఉంటుంది. వాళ్ళు ఈక్వాలిటీ కోసం పాటుపడతారు, సోషల్ జస్టిస్ కోసం పాటుపడతారు, యూనిటీ అండ్ డైవర్సిటీ కోసం పాటుపడతారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు హిందుత్వ విద్వేషాలను ప్రచారిస్తున్నాయి, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్. వీటికి వ్యతిరేకంగానే మేము ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి మన దేశ సంతతిని కాపాడుకుందామని వచ్చినాం. ఈరోజు వచ్చిన నా మిత్రులందరికీ మళ్ళీ థ్యాంక్స్. ఇప్పుడు 50-65% పాపులేషన్ యూతే ఉన్నారు. వాళ్ళని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే, జాబ్ చేస్తే ఇండియా వరల్డ్ని లీడ్ చేసే పొజిషన్కి వస్తుంది, లేకపోతే పావర్టీలో మునిగిపోతాం. దానికి బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తలేరు. అంతేందుకు ఇక్కడ ధరూర్ క్యాంప్లో ZPHS ఉంటుంది స్కూల్, దాని ముంగటనే టీఆర్ఎస్ కార్యాలయం ఉంటుంది. స్కూల్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది, కానీ టీఆర్ఎస్ కార్యాలయానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, పెయింట్ ఉంటుంది. ఇక్కడ కాలేజ్ గ్రౌండ్ ఉంది మనది, ముందు పిల్లలందరూ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు దాంట్లో బిల్డింగ్ కట్టి ఓ 6-7 ఇయర్స్ ఏం స్టార్ట్ చేయకుండా మొన్న స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ చేసారు. అప్పటిదాకా పిల్లలు
ఇక్కడ ఆడుకోవాలో తెలియక అందరూ ఆటనే మానేశారు. స్పోర్ట్స్ అనేది ఇండియాలో ఎంకరేజ్ చేయాలి, అది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, 110 అయింది, అయినా ఎవరు ధర్నాలు చేస్తలేరు, బంద్లు చేస్తలేరు. మా అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు 60 నుంచి 61 రూపీస్ అయితే భారత్ బంద్లు చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ వల్ల ఏందో యూత్కు కూడా అర్థమవుతలేదు. సో యూత్ అందరూ విశ్లేషించి ఆలోచించి బాగా భగత్ సింగ్ గారి వీరత్వంతో, అంబేద్కర్ గారి ఆలోచనతో, గాంధీ గారి ఐక్యతంతో ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను శ్రీనాథ్కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది, లైక్ ఇండియన్ పాలిటిక్స్ పైన కానీ దేనిపైన, ఐ మీన్ ఏదైనా డీప్ అనాలిసిస్ చేసి దాని గురించి ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ఇంత మంచి కాంగ్రెస్ పార్టీలో ఇంత మంచి రోజు జాయిన్ అవ్వడం ఇలా అందరు రావాలని చెప్పి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ శ్రీనాథ్ అండ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. కార్యకర్తగా దేశ రాజకీయాల్లో కూడా ఎన్నో సంవత్సరాలు ప్రజల మధ్యలో రాజకీయ పరంగా అవగాహన ఉన్న వ్యక్తిగా మా తమ్ముడు నిజంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతుంటే మాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము కూడా గర్వంగా ఫీల్ అయినాం. ఎందుకంటే మాకు తెలియనటువంటి విషయం ఒక విషయం చెప్తున్నాడు, యువకులంతా కూడా ఆలోచించాలి. ఈరోజు రాజకీయ పరంగా భారతదేశం ఉన్న పార్టీ మతత్వంతో పార్టీ ఏ విధంగా ప్రజలను రెచ్చగొడుతుంది, రేపు దేశంలో ఉన్నటువంటి మహోన్నతమైన నాయకులు, దేశానికి కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు మరి యొక్క వారి యొక్క గత జీవితాన్ని ఏ విధంగా మరలించి ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేసే ఒక ఆలోచన సోషల్ మీడియా ద్వారా చేస్తున్న విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. యశస్వి శ్రీనాథ్ రెడ్డి గారికి నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పెద్దలు అనుమతితో మీ యొక్క టైంకు మాకు ఎప్పుడైనా మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైనా ముఖ్యమైన మీటింగ్లో కూడా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో కూడా మీరందరూ కూడా పాల్గొన్న యువ మిత్రులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ అందరు కూడా స్వతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గారి జన్మదినం రోజున జగిత్యాల పట్టణంలో యువత పెద్దిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గారి మిత్రబృందం మరియు శ్రీనాథ్ గారు జైన్ అవడం అనేది మా కాంగ్రెస్ పార్టీకి శుభ సూచకం. వీళ్ళు రావడం అనేది కూడా ఒక గొప్ప ఐడియాలజీతో వస్తారు. వీళ్ళ వల్ల యువతలో మార్పు తీసుకొచ్చి జగిత్యాలలో మరింత మంది యువత కూడా ముందుకొస్తారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. పెద్దిరెడ్డి మన అన్న అడుగు జాడల్లోనే శ్రీనాథ్ రెడ్డి గారు కూడా మంచి పదవులు అనుభవించాలి, మంచి పొజిషన్లో రావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ అహింస అనేటువంటి ఒక ఆయుధం ద్వారా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలిపి దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసినటువంటి మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఒక పరిస్థితి, ఏ భారతదేశ ఐక్యత ప్రధానంగా భారతదేశానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత వీళ్ళ కుల మతాలకు అతీతంగా యావత్ ప్రపంచంలో ఒక గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి ఒక దేశం భారతదేశం అని చెప్పక తప్పదు. అటువంటి దేశాన్ని కేవలం అధికార కాంక్షతోని అధికార లక్ష్యంగా మన మత విద్వేషాలు పెంచుకుంటే విధంగా ఏదైతే జాతిని విడదీయాలని చెప్పని ప్రయత్నాలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింపు చేయటానికి అఖిల భారత కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు స్వయంగా వారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో అనేటువంటి నినాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి జాతులన్నీ ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదైతే వారు చేపట్టినటువంటి ఒక పాదయాత్ర స్ఫూర్తిగా మా మిత్రుడు పెద్దిరెడ్డి రవీంద్రెడ్డి గారి తనయుడు శ్రీధర్ ఎదుగుతుందో స్వయంగా టెక్నికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరొక మిత్రుడు సహచరుడు
వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు తద్వారా ఈ దేశ ఐక్యత కొరకు పాటుపడే విధంగా ముందుకు వచ్చినందుకు నేను శ్రీధర్ రెడ్డి గారిని వారి శ్రీనాథ్ రెడ్డి గారిని వారి మిత్ర బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అంటే వాస్తవంగా అటు జాతీయ స్థాయిలో కానీ ఇటు రాష్ట్ర స్థాయిలో మరి ఏ విధంగా దేశంలో నెలకొన్నటువంటి ఒక పరిస్థితులు మనకు ఆందోళనకరంగా కనబడుతున్నావో రాష్ట్రంలో కూడా ఏ మాత్రం దాని భిన్నంగా లేకుండా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే స్థానికత ప్రాతిపదికన దానికి తోడేదేతుందో అలాంటి విద్యార్థులు నిరుద్యోగ యువత వారి ఆత్మత్యాగాలు బలిదానాలతో నిదిత్తుందో సాధించుకున్నట్టు తెలంగాణ రాష్ట్రం అసలు వాళ్ళ స్థానిక ప్రాతిపదికనే ఉనికి కోల్పోయే విధంగా చెప్పండి. ఏ స్థానిక ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మరి చేపట్టబడడం జరిగిందో వీళ్ళ స్థానిక ప్రాతిపదికనే ఇవాళ కనుమరుగే విధంగా చెప్పండి. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు గమనిస్తే ఈ విద్య ప్రాధాన్యతగా సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాల వారికి సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించేయటం ఇది మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని చెప్పండి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మరి ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరుపేద వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వ బాధ్యతగా ఎంచి వీళ్ళ ఫీస్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో అంత పూర్వం గ్రాడ్యుయేట్ అంటే కేవలం ప్లెయిన్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది. వారు ఎప్పుడైతే ఫీస్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో సాంకేతికంగా టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఎదిగే విధంగా దాంతో తద్వారా ఇలా ప్రభుత్వ పరంగా మనం ఏ మేరకు ఉద్యోగ అవకాశాలు పొందుతామో చెప్పలేకున్నా కానీ స్వయం ఉపాధి పథకాలు మనం పొందటానికి వీళ్ళ అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి భావనతోని ఇలా ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఉమ్మడి రాష్ట్రంలో చదువు ప్రాధాన్యత తెలియజెప్పింది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. అటువంటి కార్యక్రమం వల్ల ఏ విధంగా నిర్వీర్యం చేయబడుతుంది దయచేసి గమనించండి. ఆనాడు ఏ స్థానికత ప్రాతిపదిక ఉద్యమం చేయడం జరిగిందో మీరు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉండగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను యూనివర్సిటీస్ను నిర్వీర్యం చేస్తుంది ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ యూనివర్సిటీస్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీ కేవలం విద్య అమ్మకానికి మాత్రమే తోడ్పడతాయని చెప్పారు ప్రైవేట్ యూనివర్సిటీస్. వీళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీస్ లో స్థానికతకు కేవలం 25% మాత్రమే అవకాశం అని చెప్పారు. ఓన్లీ 25% నీ తెలంగాణ స్థానికత, రెస్ట్ 75% ఎనీబడీ కెన్ గెట్ ది అపార్చునిటీ. దానికి తోడు సామాజిక వెనుకబాటుతనం వీళ్ళ దళితులు బలహీన వర్గాలు వారికి ఏదైతే విద్య ఉద్యోగాలలో మరి అవకాశాలు కల్పింప చేయటం రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తామో ప్రైవేట్ యూనివర్సిటీస్లలో కేవలం ఈ 25% మాత్రమే ఇలా మనకి ఏదైతే ఉందో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సౌకర్యం ఉంది. రెస్ట్ 75% ఆఫ్ ది అడ్మిషన్స్ మొత్తం బజార్లో అమ్మకాన్ని పెడుతున్నాయి చెప్పారు. బజార్లో అమ్మకాన్ని పెడుతుంది అంటే అప్పుడప్పుడు ఆశ్చర్యం ఇస్తుంది. అసలు ఇందుకేనా మనం తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది? ఇవాళ ఆనాడు ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వనరులను మనం పూర్తిగా వినియోగించుకునేబడే విధంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనం 2012లో మంజూరు చేయడం జరిగింది. 2012లో అని చెప్పండి మన తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడితే
2012 ఏదైతుందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మీద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ దీని ద్వారా సాంకేతిక రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఈవెన్ హార్డ్వేర్ కానివ్వండి కాక 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోవటంలో అటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ దీని ద్వారా మన హైదరాబాద్ కేంద్రంగా ఏ 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు మన ఉద్యోగ అవకాశం పొందేటువంటి అవకాశం ఉండేనో అది వల్ల నిర్వీర్యం ఏంటని చెప్పండి. మా మిత్రులు కేటీఆర్ గారు ఏదైతే ఉందో నిన్నటి వరకు టిల్ ఎండ్ ఆఫ్ 2019 టిఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలని చెప్పండి. కేంద్రంలో ఉన్నటువంటి ఒక ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వారు చేపట్టిన ప్రతి అంశాన్ని ప్రతి కార్యక్రమాన్ని టిఆర్ఎస్ పార్టీ మద్దతు కానీ మనకు కావలసినటువంటి రావాల్సినటువంటి హక్కుల సాధనలో బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యం ఎదుగుతుందో హక్కులు సాధించుకోలేకపోవడంతో సో మెనీ అదర్ ప్రాజెక్ట్స్ దానితోడు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకంటే ఇవాళ యువత మీరు ముందున్నారు కాబట్టి ఈ అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను చెప్పండి. వీళ్ళు ఆనాడు ఏదైతుందో సాంకేతిక రంగ పురోభివృద్ధి కొరకు వీళ్ళు ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఐఐటి దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విద్య మనం ఐఐటి భావిస్తామో ఆ ఐటి కళాశాల మనకు లేకుండానే 2004లో అధికారానికి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో మనం ఐఐటి సంగారెడ్డిలో నెలకొల్పుకుని చెప్పండి. అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఏ ప్రాజెక్టు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీళ్ళ బాసర రాజీవ్ ఏదైతే మనకు ఆఫ్టర్ ఎస్ఎస్సి 2+4 ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ కోర్స్ ఒకసారి మనకు ఈ బాసర AAAT లో అడ్మిషన్ పొందినట్టయితే ఇంటర్మీడియట్ తో పాటుగా మనకు ఇంజనీరింగ్ కోర్స్ 6 సంవత్సరాల విద్యా అవకాశం పూర్తి స్థాయిలో ప్రభుత్వ బాధ్యత అని చెప్పండి. అటువంటి ఒక కళాశాల ఎవరు ఉంచలేదు. ఏ పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ మనం ఇటువంటి ఒక విద్యా వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోగలుగుతామని చెప్పని ఎవరు ఊహించుకోండి. రాజశేఖర్ రెడ్డి బట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ బాసరలో ఏదైతే ఉందో AAAT ఇన్స్టిట్యూషన్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసుకుంటే పిల్లలు బుక్కెడ బువ్వ కోసం ఏదైతే ఉందో వాళ్ళు నిరసన కార్యం చేపట్టే పరిస్థితి ఎదురవుతుందంటే దయచేసి గమనించండి. ఏ విధంగా ఒకసారి గిన మనం అబ్జర్వేషన్ కొరకు మనం విజిట్ చేసినట్టయితే మొత్తం దేశంలో కూడా ఈ విధమైనటువంటి ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్ మనకు కనబడని చెప్పంటున్నా. విత్ ఆల్ ఏసీ ఫెసిలిటీ మీకు ఎవ్రీ ఇయర్ ఇంటేక్ ఏదైతే ఉందో 1200 to 1500 ఎవ్రీ ఇయర్ ఇంటేక్ మీరు 6 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే 1200 x 6 అంటే 6000 + 6 × 12 7200 ఓన్లీ విద్యార్థి స్టూడెంట్స్ అని చెప్పండి. దానితో టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ 10,000 మంది ఇప్పుడు ఆ క్యాంపస్ ఏదైతే ఉందో ఒక ఊరు కాదు 4 ఊర్ల మంది ఉంటారని చెప్పాలంటున్నాను. AAAT ఇన్స్టిట్యూషన్ అటువంటి విద్యార్థులు ఏదైతే ఉందో వాళ్ళ బుక్కెడ బువ్వ కొరకు చదువు చెప్పే బోధకుల కొరకు ఏదైతే ఉందో కాబట్టి మోర్ దెన్ మంత్ వాళ్ళు వర్షం ఎండ అని ఏది అనుకుంటా వాళ్ళు నిరసన కార్యక్రమం చేపడితే నిర్లక్ష్యంతో ముందు కేటీఆర్ గారు సందర్శించి నేను మిమ్మల్ని అభినందిస్తూ అని చెప్పంటుంటే సంతోషం నాయన. వాళ్ళకి అభినందనలు కాదు వాళ్ళ సౌకర్యాలు కావాలి చెప్పంటున్నా. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా ఈ 8 సంవత్సరాలలో ఏదైతుందో ఇన్స్టిట్యూషన్ నిర్లక్ష్యం చేసి వాళ్ళు రోడ్ ఎక్కితే నేను అభినందిస్తాను చెప్పంటున్నాను. అంటే ప్రభుత్వం యొక్క పనితనం ఏ విధంగా కొనసాగుతుందో దయచేసి గమనించండి చెప్పంటున్నాను. వీళ్ళ కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు
ఈ దేశ భవిష్యత్తు ఈ జాతి భవిష్యత్తు మీ యువతలో ఉందని చెప్పండి, మీ యువతలో ఉందని చెప్పండి. ఇవాళ మనకి ఇక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశం లభిస్తే దేశం కానీ దేశం పరాయి దేశం ఎందుకు పోతారా? ఇక్కడ మీకు సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీ లభిస్తే నెలకు 1 లక్ష రూపాయలు దొరికితే ఇక్కడ కన్న తల్లిని కట్టుకున్న ఇల్లాల్ని వదిలి పిల్లల్ని వదిలమ్మ దేశం కానీ దేశం పోతారు ఎందుకు పోతారమ్మా? మీకు నెలకు 1 లక్ష రూపాయలు లభిస్తే ఇక్కడ మీకు కావాల్సిన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు, లభించలేకపోతున్నాయి కాబట్టి వీళ్ళు విదేశాలు పోతున్నాయి. ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే స్థానికంగా అనడం నినాదం ఏదైతుందో మన ఉద్యోగాలు మన ఉపాధి ఇలా తెలంగాణ ఇతరులు కొల్లగొడుతున్నాయి చెప్పండి. మొన్న ఈ మధ్య శాసన మండలి సమావేశాల్లో ఈ అంశం చర్చకు వస్తే ఇలా హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి గురించి చర్చ వచ్చింది. ఎస్ డెఫినెట్లీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో ఇలా దేశంలోనే 3rd or 4th place లో మనం ఉన్నాం. దీనివల్ల ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? ఈ రాష్ట్రానికి ఏదైతుందో ఆర్థిక వనరులు సమకూరుతుంది, ప్రభుత్వానికి ఆర్థిక వనరులు సమకూరుతుంది. నీ ఉపాధికి వచ్చే వరకు ఎలైతే ఏదైతుందో ఇలా హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళల్లో 75% అవుట్ సైడ్ తెలంగాణ, అవుట్ సైడ్ తెలంగాణ అని చెప్పి అంటున్నా. మన తెలంగాణ యువత ఏదైతుందో 25% నేను ఈ అంశం మాట్లాడితే హరీష్ రావు ఎద్దేవా చేస్తా. మన క్యాటరింగ్ సర్వీస్ దొరకలేదని చెప్పారండి. క్యాటరింగ్ సర్వీస్ కోసమేనా మమ్మల్ని ఇంత ఉద్యమం చేసింది? ఇన్ని త్యాగాలు చేసింది క్యాటరింగ్ సర్వీస్ కొరక? అసలు క్యాటరింగ్ సర్వీస్ కూడా దిక్కు లేదని చెప్పండి. మా అమ్మాయి కోపానికి వచ్చిన మంచిదే కానీ ఆ క్యాటరింగ్ సర్వీస్ కూడా లేదమ్మా మాకంటు. నేను అంటే నేనేమంటా, ఎందుకు ఉద్యమం అనాడే ఏదైతే హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, బేసిక్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఏదైతే ఉందో హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, ఇది తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగం, హైదరాబాద్ కేంద్రంగా కల్పింపబడే ఉద్యోగాలు అన్ని కూడా ఇది తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో గుర్తించి వీళ్ళ 6-point formulaకు అనుగుణంగా తెలంగాణ యువతకు మాత్రమే విద్యా ఉద్యోగాల అవకాశాలు కల్పించాలని చెప్పి ఉద్యమం ఆరంభమైందని చెప్పారు. అటువంటి హైదరాబాద్ ఏమైపోయింది? కనుమరుగైపోయింది. వీళ్ళ సన్మానాలు పొందుతుంది ఎవరు? సినీ పరిశ్రమ. ఎవడా సినీ పరిశ్రమ? ఒక్కడన్నా ఉన్నాడా సినీ పరిశ్రమ అన్నోడు? ఎవరిని ప్రోత్సహిస్తున్నావే? ఎవరికి రాయితీలు కల్పిస్తున్నావు అని చెప్పంటున్నా. నేను ఒక్కటేనా? నేను ఇలా ప్రభుత్వ పరంగా మీరు ఏ రాయితీలు కల్పిస్తున్నారు? అది లెట్ ఇట్ బి సాఫ్ట్వేర్ ఆర్ ఎనీథింగ్, పారిశ్రామికంగా ప్రోత్సాహం కల్పించడానికి ప్రభుత్వ పరంగా రాయితీలు కల్పిస్తుంటే అందులో తెలంగాణ వారికి ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలన్న తప్పబాబు. నీ విద్యుత్ రాయితీ, నీటి సౌకర్యము, పన్ను రాయితీ, స్థలాల కేటాయింపు అన్ని కల్పిస్తే ఏదైతుందో నీకు వచ్చేది ఏదైతుందో ప్రభుత్వానికి కొంతమేరకు ఆదాయం సమకూరుతుండదు కాక, కానీ అందులో ఉపాధి మాత్రం ఏదైతుందో తెలంగాణ ఇతరులు కాజేస్తూ తెలంగాణ ఇతరులు కాజేస్తూ ఇందుకే నానే తెలంగాణ. కానీ వాళ్ళ యువత ఆలోచన విధానం నేను ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది డికేడ్ ఇంకో మా మిత్రుడు శ్రీనాథ్ చూసి న్యాయం చెప్పంటున్నా. నిజంగా కూడా నేను ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ నేను కంగ్రాచులేషన్. ఎందుకంటే మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాకు ఒక విధమైన పొలిటికల్ ఐడియాలజీ ఉంటుండే, మాకు విధమైన పొలిటికల్ ఐడియాలజీ ఉంటుండే. నేను ఎల్ఎల్బి సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఏదైతుందో 1972 నేను ఎన్నికల ప్రచారానికి వచ్చిన 72లో ఐ వాజ్ జస్ట్ 18 ఇయర్స్. క్రమేపీ 72లో నేను ఆరంభిస్తే 77 ఏదైతుందో అప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఉన్నట్టు ప్రతిపక్ష పార్టీలన్నీ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోని అన్ని ఏకమై జనతా పార్టీ ఆవిర్భవించింది. అప్పుడు సాంకేతిక రంగం ఏం లేదు వాళ్ళ మిత్రులు అన్నట్టు ఏదైతుందో
ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తే కేవలం హైదరాబాద్ యాబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ముందే మాత్రమే ఎగ్జిబిట్ చేసింది. ఏ సీట్ ఎవరికి వెళ్తుందో ఎన్నికలతో చూస్తానికి ఏదైతుందో పొద్దున నాలుగు దాకా హైబ్రిడ్స్ పోస్ట్ ఆఫీస్ ముందట ఏదైతుందో జాగ్రత్త చేసినామని చెప్పంటారు. అంత చైతన్యం అని చెప్పంటున్నా. ఏదో చేయాలి తప్పనని చెప్పంటాడు. అటువంటి ఒక ఆ స్పిరిట్ వీళ్ళు కనబట్టలేదు. కొంత బాధాకరం అని చెప్పంటాడు. వీళ్ళు మా మిత్రుడి వల్ల కాంగ్రెస్ లో చేరడానికి వస్తున్నా చెప్పంటే రవీందర్ నిన్న ఫోన్ చేసినా సరే కలుతూనే ఉంటారు ఇది ఏముందట్లా సరే మంచిది అన్నా రవీందర్ మీద గౌరవంతో లేకుండా ఎక్కడ నారా రైతులు అని చెప్పాలి మంచిది అన్న. కానీ ఇవాళ ఐఎమ్ రియలీ సో హ్యాపీ శ్రీనాథ్ ఇవాళ కేవలం ఏదైతుందో నువ్వు కాంగ్రెస్ పార్టీ బలోపేత ఒక అంశం మాత్రమే చెప్పాను. ది అదర్ థింగ్ వీళ్ళ యువతను ఏ విధంగా మనం బలోపేతం చేస్తాం వాళ్ళ ఐడియాలజీ ప్రధానమని చెప్పంటున్నా. ఏ దేశ స్వాతంత్రం కొరకు ఇందులో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఆ దేశ స్వాతంత్రం నిలబెట్టడానికి ఏదైతుందో ఇందిరాగాంధీ గారు ఒరిస్సా పర్యటనలు ఒరిస్సా పర్యటనలు చెప్తున్న బాబు నా చివరి రక్త బొట్టు వరకు ఏదైతుందో ఈ దేశ ఐక్యతను పాటు పడతానని చెప్పారంటూ షీ వాజ్ షాట్ డెడ్ బై హర్ ఓన్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ ఆయన తెలుసు సిక్కులతో ఏదైతుందో ఆమె ప్రమాదం పొంచి ఉందని చెప్పాలి. కానీ ఒక దేశ ప్రధానిగా ఏదైతుందో ఒక మత అంటే ఒక మతాన్ని కించపరిచే విధంగా వాళ్ళు సెక్యూరిటీకి వెళ్ళి తొలగించాలని చెప్పిన రా వాళ్ళ ఇంటెలిజెన్స్ నివేదికలు పెట్టిండు. మీరు మీ సెక్యూరిటీకి వెళ్ళి సిక్కులను ఏదైతుందో పక్కన పెట్టండి అమ్మని చెప్పి వీళ్ళు ఈ భారతదేశ ఐక్యత లౌకిక వాదం కొరకు ఇంతవరకు కట్టుబడిందని భావిస్తాము. వీళ్ళ కుల మతాలను విడదీసే అటువంటి యొక్క ఏ ప్రక్రియ చేపట్టినా నేను ప్రధాని కొనసాగడానికి నా ఇంటికి హక్కు లేదు అని చెప్పాను. షీ హాస్ కంటిన్యూడ్ దట్ సిక్ సెక్యూరిటీ గార్డ్స్ ఇన్ హర్ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు కాల్చి ఆమె తెలుసు ఆమె ప్రమాదం పొంచిందని చెప్పాను. కానీ దేశ ఐక్యత ప్రధానము లౌకిక వాదం ప్రధానం అనే భావనతో ఏదైతుందో ఆమె అసూలు బాసిందని చెప్పాను. తర్వాత రాజీవ్ గాంధీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతుందో నిన్న ఫైవ్ G ఇనాగ్రేషన్ చెప్పిన పెద్ద ఆర్భాటం చేసింది. నాకు తెలివి సాంకేతికంగా నాకు పెద్ద వాలంటీ లేదు బాబు. ఇక్కడ ఒకటి మాత్రం ఏదైతుందో సాంకేతిక రంగంలో పురోగతిగా మాత్రం నేను భావిస్తాను. అసలు సాంకేతిక రంగానికి పునాది వేసింది ఇవాళ రాజీవ్ గాంధీ అని చెప్పండి. రాజీవ్ గాంధీ అని చెప్పండి. మన శాన్ పిట్రోడా ప్రత్యేక సలహాదారుగా ఎంచుకొని ఆయన సలహాలు సూచనలతో ఏదైతుందో ఈ దేశాన్ని 21 దశాబ్దంలోకి తీసుకెళ్లే విధంగా రాజీవ్ గాంధీ గారు ఈ సాఫ్ట్వేర్ రంగానికి ఈ సాంకేతిక రంగానికి ఏదైతుందో అంకురార్పణ చేసిందని చెప్పండి. అది ఇవాళ 3G పోయింది 4G పోయింది 5G అట్లా రేపు ఏమొస్తుందో తెలియని చెప్పంటున్నా. దీనికి అంతకు ఎవరు నాంది రాజీవ్ గాంధీ అని చెప్పంటున్నా. వీళ్ళు వెంకటోడు ఏం చేయండి ఏదైతుందో మొత్తం నేను చేసినా చెప్పంటే వీళ్ళు ఒక రోడ్డు నిర్మాణం చేయాలంటే ముందు మట్టి రోడ్డు ఉంటుందమ్మా. మట్టి రోడ్డు తర్వాత కంకర రోడ్డు పడుతుంది. కంకర రోడ్డు తర్వాత సీసీ రోడ్ వస్తుంది. ఏదో సీసీ రోడ్ వస్తుంది. దీన్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నా. అటువంటి యొక్క కాంగ్రెస్ మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ కాంగ్రెస్ అంటే కొంత బలహీనమవుతుంది అనేటువంటి ఒక భావన ఏదైతే ఏర్పడుతుందో కొంత బాధ కలుగుతుంది. కానీ ఏదైనా కానీ అటువంటి పార్టీ మనకు అన్నం పెట్టే తల్లి లాంటిది అని చెప్పాలి కాంగ్రెస్. కానీ బలోపేతం చేయడం దాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత అని చెప్పంటున్నా. సమాజంలో ఉన్నట్టుగా నిమ్న వర్గాలు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలను ఐక్యత నిలబెట్టే విధంగా మొత్తం జాతిని కుల మతాల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పని కుట్రలు కొనసాగుతున్న పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ గారు సద్భావన యాత్ర చేపట్టిండే స్టీల్ ఐరియన్ ఉంది.
చార్మినార్ ముషీర్బాద్ దాకా ఇవ్వాలి. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో కార్యక్రమం చేపట్టిండో, మన రాజీవ్ గాంధీ గారు మొత్తం దేశమంతా సద్భావన యాత్ర చేపట్టి దేశమంతా చేపట్టిండు. హైదరాబాద్ చార్మినార్ కెళ్ళి ఇట్ వాజ్ నాట్ బై వాక్ బై వెహికల్ ఆఫ్ కోర్స్. చార్మినార్ నుండి మాకు ప్లేస్ ముషీరాబాద్ దగ్గర అప్పగించింది వారిని రిసీవ్ చేసుకోవడానికి. హి వాజ్ నాట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ దట్ టైమ్, జస్ట్ హి వాజ్ అపోజిషన్ లీడర్. అంటే ఈ దేశంలో ఏదైతే ఉందో ఇవాళ ఐక్యత నిలబెట్టడం అనేది కాంగ్రెస్ పార్టీ తమ బాధ్యత ఎంచుకొని పనిచేస్తున్న పార్టీ, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. అటువంటి రాజీవ్ గాంధీ గారు ఒక శాంతి సందేశాన్ని ఇవ్వాలి. ఏ మహాత్మా గాంధీ శాంతి సందేశంతో ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి ఏదైతుందో గౌరవాన్ని ఇనుమడింపజేసిండో, ఆ స్ఫూర్తితోనే రాజీవ్ గాంధీ గారు వీళ్ళ శ్రీలంక వీళ్ళక్కడ హింస పిచ్చిన పరిస్థితులలో దాన్ని కాపాడటానికి వరకు మన ఇండియన్ ఫోర్సెస్ పంపడంతో చివరికి ఆయన అసలు బాసిండు. చెప్పండి, ఒక్క రాజకీయ కుటుంబాన్ని చూపెట్టే ఒక్క రాజకీయ కుటుంబాన్ని అసలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా, పెద్ద పెద్ద అసలు బుట్టుడే దేశం కోసం బుట్టేట మాట్లాడతారా అని చెప్పండి. ఒక్క కుటుంబం చెప్పండి, ఒక్క కుటుంబం చెప్పంటారు, ఏ రాజకీయ పార్టీలను చెప్పండి. బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ ఏడ పుట్టిందే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విధమైన స్వేచ్ఛా స్వాతంత్రం స్వయం పాలన అనేటువంటి ఒక నినాదంతో, స్థానికత నినాదంతో తెలంగాణ పుట్టింది. ఆ స్థానికత కనుమరుగైన తర్వాత ఇవాళ కేసీఆర్ కు మరి పాలన కొనసాగిన నైతిక హక్కు ఉందని ఇవాళ పోయి దేశం అంటూ ముందు మన ఇల్లు సక్కదిద్దుకునేటువంటి ఒక పరిస్థితి లేదు. ముందు మన ఇల్లు సక్కదిద్దుకుందా, తర్వాత ఏదైతుందో పొరుగులు దిద్దాం వడకట్టు దిద్దాం అని చెప్పండి. ఏదైనా కానీ వల్ల 2 అక్టోబర్ అంటే ఇవాళ నిజంగా ఇంత గొప్ప దినం కదా అంటే, ఇవాళ మహాత్మా గాంధీ జయంతితో పాటుగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఇవ్వాలని చెప్పండి. జై కిసాన్ జై జవాన్ నినాదం, జై కిసాన్ జై జవాన్ నినాదంతో ఏదైతే ఉందో దేశాన్ని ముందుకు నడిపినటువంటి ఒక ఘనత లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పండి. ఇటువంటి శుభ దినాన మమత శ్రీనాథ్ గారు ఏదైతే ఉందో వారి మిత్రులు సహచరులు ఒక గొప్ప ఆలోచన విధానం ఇస్ నాట్ ఓన్లీ టు స్ట్రెంగ్థెన్ మీ ఇస్ ఆల్సో నాట్ ఓన్లీ స్ట్రెంగ్థెన్ ది కాంగ్రెస్ పార్టీ ఇస్ ఆల్సో స్ట్రెంగ్థెన్ ది యూత్ ఐడియాలజీ. యూత్ ఐడియాలజీ అంటే ఇవాళ యువకులను ఏదైతే ఉందో వాళ్ళు ఒక విధమైన ఆలోచన విధానాన్ని రేకెత్తింపజేసే చేసే విధంగా నువ్వు ముందుకు వచ్చినందుకు మిత్రులు సోదరు శ్రీనాథ్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ డెఫినెట్లీ సర్వీసెస్ ఇట్ ఆల్ లెవెల్